ఏం లేదు ఒకటి ఇప్పుడు నేను ఏకమాదంపల్లి తాడిమేర మండలంలో ఉన్నాను మీరు ఒక ఇప్పుడు ఎక్కడున్నారు ఇంకా బయలుదేరలేదా సరే సరే ఇప్పుడు ఏకమాదంపల్లి కాలనీలో అసలు కరెంటు కనెక్షనే లేదు వాళ్ళంతా కట్టెలు పెట్టుకొని లాగినారంతా మీరు మీ ఎనర్జీ సెక్రటరీ చెబితే అతను అన్ని వేసినాము అన్నాడు ఎస్టిమేట్ వేయలే ప్లాన్ ఇచ్చినాడంట కదా మీరు వచ్చి ఆ ఎస్టిమేట్ వేసి ఎంత అవుతుందో వీళ్ళందరితో కలిసి మన దగ్గర నుంచి ఫ్రీగా చేపిస్తారా లేకుంటే వీళ్ళు అమౌంట్ కట్టాలా రెండు చూసుకొని ఏ పద్ధతి అయితే అది చేపించారు మీరు ఈరోజు బతలపల్లికి డ్యూటీకి వస్తానే మళ్ళీ దీనికి వచ్చేసేయండి డైరెక్ట్గా ఏకమాదపల్లికి వచ్చేసేయండి అదే మాట్లాడతాడు పెద్దమ్మా ఏ వెళ్ళిపోయినాడంట ఇంతకుముందు మధునా ఉండేది మధు అనే అతను అతను 100 డిపిలు ఎత్త ట్రాన్స్ఫర్ ఎత్త పోయినాడు కరోనాతో చచ్చిపోయినాడు కొత్త ఇచ్చేసి అవన్నీ రెక్టిఫై చేయమంటే పైనుంచి అధికారులు కూడా చెప్పినారు అవన్నీ సరి చేసి ఇవ్వండి అని చెప్పేసి ఇతను ఇది తట్టుకోలేక ఇతను సెలవులో పోయినాడంట మిమ్మల్ని చూసి భయపడుతున్నారు ఇక్కడ ఈరోజు వస్తారులే వస్తారు చూపియండి కానీ ఫ్రీగా చేస్తారు ఇంకా బాగున్నారా ఫ్రీగా చేస్తారని చెప్పను ఏం హీరో ఏం చదువుతున్నావు ఎక్కడ గుడ్ గుడ్ మళ్ళీ నీకు వచ్చే ఎక్కువ ఉందా ఏ స్థలము నేను లెక్క లేదు ఏంది లేదు ఇంకా మాట్లాడుకునేది లేదు అప్పుడే అది చాలారండి అట్లుంది కదా లేదా ఇంకా బాగున్నారా బాగున్నారమ్మా ఏ స్కూల్లో అన్నా నువ్వు ఏ ఊరు ఇక్కడ లేదు మన ఊర్లో లేదా స్కూలు నువ్వు సిక్స్తా అట్లా లేదా స్థలాలకి ఇమ్మంటే 30,000 పడుతుంది నువ్వు రేటే చెప్పేస్తా ఇప్పుడు అట్లా రేటు రేటు చేయాలి ఈ కాలనీ కానుకొని ఉంటుంది అనమాట ఇదే మన స్థలం సెక్రటరీ ఎవరు సెక్రటరీ మా మేడం మహేశ ఏనా జడ్పీటీసీ గారా జడ్పీటీసీ డ్రైవర్ గారా ఇట్లా పోవచ్చు కదా ఇట్లా పోతే ఆ రోడ్డుకే కదా మళ్ళీ నాడిపోయి మళ్ళీ తిప్పేది ఏంటంటే ఏనైనా కన్వీనర్ ఎట్లుంది వ్యవసాయం అదే శీనకాయలు వ్యవసాయం అడుగుతున్నాను ఇంకో వ్యవసాయం రెండు అడుగుతానా టన్ను ఎంత ఉంది ఇప్పుడు 60,000 ఉందా మామూలుగా ఈ సీజన్లో కాస్ట్ ఎక్కువ ఉంటుందా గరింగాలు బాగున్నా